ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. 32వ సామాన్య శనివారము. సత్య వ్యాపకములో తోడి పనివారమగునట్లు మన సోదరులకు ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. మొదటి పఠనము పునిత యోహాను రాసిన 3వ లేఖ 1వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. మొదటి పఠనము పునిత యోహాను రాసిన 3వ లేఖ 1వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. ప్రియమిత్రుడా, సోదరులకు ముఖ్యముగా పరదేశులకును నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి దైవ సంఘము ఎదుట సాక్ష్యము ఇచ్చిరి. దేవుని సేవకు తగినట్లుగా నీవు వారిని సాగనంపుట యుక్తము. ఏలన అన్యుల నుండి ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము వారు బయలుదేరిరి. కనుక మనము సత్య వ్యాపకములో తోటి పనివారమగునట్లు వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహులు కాకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు, మానవులను లక్ష్యపెట్టడు. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచు చెప్పుకొనుచుండెను. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిన పెట్టెను. కాని అతడు, నేను దేవునికి భయపడును, మానవులను గౌరవింపను, అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతట యేసు ఇట్లనెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలికను వింటిరిగదా? అట్లే రాత్రింబవళ్ళు తనకు మెరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటలు ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుషికుమారుడు వచ్చినప్పుడు ఆయన అతి విశ్వాసము గల వారిని చూడగలుగునా? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.